హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం, 11th వన్. ఇది కూడా 2 మార్క్స్ది. ప్రూవ్ దట్ 4 × cos(66° + 84° సైన్ ఇక్కడ ఓకే ఇజ్ ఈక్వల్ టు √3 + √15 అయితే ఉందన్నమాట. చూడండి వాడు ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ అంటున్నాడు 4 × cos(66° + sin(84° ఇజ్ ఈక్వల్ టు √3 + √15 అని చూపిమంటున్నాడు. ఇదైతే చూపిమంటున్నాడు. సో ఇక్కడ మనకు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాము. చూడండి ఇక్కడ ముందుగా ఏమన్నా ఫార్ములా వస్తుందా అని చూడాలన్నమాట. ముందుగా కాజ్ సి ఉంది ఇక్కడ, అంటే cos C + cos D ఫార్ములా అయితే రాదు. ఇక్కడ సైన్ ఉంది, మనకేం ఫార్ములా లేదు ఇలా ఉన్నప్పుడు. cos C + sin D ఫార్ములా ఏం లేదు కదా, అలాగేం లేదు. సో చూడండి ముందుగా ఇక్కడ మనం దీన్ని ఏమైనా మాడిఫై చేద్దామా అని చూడండి. ముందుగా 66° ఏ విధంగా రాయొచ్చు, 60° ప్లస్ 6° రాయొచ్చు. 60° + 6° యాడ్ చేస్తే 66° అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా రాయొచ్చు దీన్ని. కానీ సరే, కానీ మనకు ఆల్ సిల్వర్ టీ కప్స్ నేర్చుకునేటప్పుడు 60°కి ఈ విధంగా మనకు ఎలా చేంజ్ అని మనం ఏమో చూడలేదు అక్కడ, ఓకేనా. సో ఓన్లీ మనకు 0°, 90°, 180°, 270°, 360°, ±, చూసామన్నమాట. అంటే ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న యాంగిల్ కానీ చూసాం. వీటికి 60°కి అయితే చూడలేదు కాబట్టి మనం ఇక్కడ రాయలేము, అలాగే పెట్టేస్తాం దీన్ని. ఇకపోతే దీనికి ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే చూడండి, 84°ని ఏ విధంగా రాయొచ్చు, 90°-, చూడండి 90°లో నుంచి 84° తీసేసేయండి. ఎంత అవుతుంది మనకు, దశకం తీసుకోండి ఇక్కడ. బార్ తీసుకున్నట్టయితే 10లో నుంచి 4 పోతే 6, ఇక్కడ 8 అంటే 0. అంటే ఈ విధంగా 90°-6°గా అయితే రాయొచ్చు. 90°-6° అంటే 84° అయితే అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా మీకు పెద్ద పెద్దగా రాలేదంటే ఈ విధంగా చూసుకోండి. అర్థమైందా, ఈ విధంగా చెప్తున్నాను నేను మీకు. ఓకే, చాలా ఈజీగానే ఉంది ఇక్కడ. 84° అంటే 90°-6° చేస్తే 84° అయితే వచ్చేసింది. ఈ విధంగా చేంజ్ చేస్తాను. ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, sin(90°-θ) అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకు, cos(θ) అనేది అయిపోతుంది. cos(60° అయితే అయిపోతుంది. అప్పుడు మనకు cos C + cos D ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు, ఓకేనా. ఆ తర్వాత చూద్దాం మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది. ఇక్కడ ఈ విధంగా చేయాల్సిండేది ఇంకా రాదు, చూసుకోండి మీరే. ఓకే, అది చూడండి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు టు ప్రూవ్ ఇదని చూపించాలి, టేకింగ్ ఎల్హెచ్ఎస్ తీసుకున్న ఈ విధంగా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 84°-90°-6°గా అయితే రాస్తాను. ఓకే, ఈ విధంగా అయితే రాస్తాను. ఇప్పుడు మనకు అప్పుడు ఏమవుతుంది చెప్పండి, sin(90°-θ) అంటే cos(θ) అయితే అయిపోతుంది. cos(60° అయితే వచ్చేస్తుంది. ఎలాగనేది అంతా తెలుసు మీకు. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు cos C + cos D ఫార్ములా అయితే అప్లై చేస్తాను. 2 cos C + D/2 × cos C - D/2 అయితే అయిపోతుంది. ఇది అనేది అప్లై చేస్తాను. అప్పుడు 4 × 2 cos(C + D/2) అంటే 66°+6°/2 × cos(C - D/2) అంటే 66°-6° / 2 అయితే అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. 66° + 6° అంటే ఈ విధంగా వస్తుంది, 72° అయితే అయిపోతుంది. ఓకే, డివైడెడ్ బై 2. సో 2 × 1 = 2, 3 = 6, 2 × 6 = 12 అయితే అయిపోతుంది. 36°, ఓకే, టోటల్గా అది. ఇక్కడ వచ్చేసినట్టయితే 66° - 6° అంటే 60°, 60° / 2 అంటే 30° అయిపోయింది. ఈ విధంగా 2 cos 36° × cos 30° అయితే అయిపోయింది అనమాట. మనకు తెలుసు cos 36° తెలుసు, cos 30° తెలుసు మనకు. అలా ఇంకా చేసేద్దాం. ఇక్కడ ఇంటూలో ఉంది కదా 4 అనేది, ఇంటూ చేసేద్దాం. సో 4 × 8 అయితే అయిపోతుంది. ఇక్కడ అంతా ఇంటూలోనే చూడండి, cos 36° × cos 30° cos 36° వాల్యూ వచ్చేసి √5 + 1/4. త్వరగా నేర్చేసుకోండి దీని వాల్యూ కూడా. అదేవిధంగా cos 30° అంటే √3/2 మనకు తెలుసు. ఇంకా ఇప్పుడు ఇంటూ చేసేద్దాము. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ అంతా ఇంటూలో ఉంది. సో ఇక్కడ చూడండి, 4 × 1 = 4, 2 × 8. ఈ టూ క్యాన్సిల్, మిగిలిండేది రాసేద్దాం. √5 + 1 × √3 అయితే అయిపోయింది. √3ని ఇక్కడ అయితే ఇంటూ చేసేద్దాం. అప్పుడు √3 × √5 + 1 × √3 అయితే అయిపోతుంది. అంటే √3ని ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ ఇంటూలో ఉంది ఇక్కడ మనకు 2 రూట్లు అనేది, కాబట్టి టోటల్ రూట్ పెట్టేసి 3 × 5 రాయొచ్చు అనమాట, ఓకేనా. +√3 ఇంకా అలాగే ఉంటుంది. √3 × 5 అంటే ఏమవుతుంది, 15. √15 అయితే అయిపోతుంది. +√3 అనమాట, అంతే. ఇదేనా వాడు చూపిమనండి, చూడండి. √3 + √15, చూడండి √15 + √3 ఎలాగైనా రాసుకోవచ్చు ప్లస్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనమాట. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇదని ప్రూవ్ చేసాం. ఇక్కడ రాసేసేయండి ఈ విధంగా, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాసేసి ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టేసేయండి మనం ప్రూవ్ చేసిండేది. ఓకే, హెన్స్ ప్రూవ్డ్, అంతే. ఇది కంపల్సరీ పెట్టాలి చూడండి, మర్చిపోద్దు. ఓకే, అంతే. నెక్స్ట్ చూద్దాం.